ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారంటారు లేదా ఆయన నిజంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొని వెళ్ళారంటారు? అవినీతి ఏమీ లేదు, అక్కడ ఏ చూసినా అవినీతి లేదు. ఆ తాలూకా ఎంప్లాయీస్ చెప్తున్నారు, ఆ సంస్థ ప్రతినిధులే చెప్తున్నారు, అక్కడ అవినీతి ఏం జరగలేదు. కాకపోతే ఏంటంటే యువగలం పేరిట పెద్ద ఎత్తున ప్రజాస్పందన ఎక్కువ వస్తుంది. అలాగనే చంద్రబాబు గారు భరోసా యాత్ర నేనున్నానని ఆయన ప్రజల్లోకి వెళ్తే ఎక్కువ స్పందన ఎక్కువ వస్తుంది. అది చూసి ఓర్వలేక మరి తను నేను ఎలాగా ఓడిపోతానని నిరుత్సాహంతో ఏదైనా కక్ష సాధింపు చర్య ఆయన ఎలాగైనా లోన్ వేయాలి, నేను జైలుకి వెళ్లాను ఆయన్ని జైలుకి పంపించాలి అన్న ఒక సాడిజంతో చంద్రబాబు నాయుడు లోన్ వేశారు తప్ప చంద్రబాబు నాయుడు నిప్పు ఎలాగుంటుందో అంతే. అవినీతికి చాలా దూరం అతను. అవినీతి అన్నది అతను తన మనసులోనే లేదు. అధికారులతో ఆలోచించి ఏ పనైనా చేస్తారు కాబట్టి అది అవకాశమే లేదు. అంటే ఈ అరెస్ట్ నేపథ్యంలో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగా అవుతుందా, తెలుగుదేశం పార్టీకి ఇది సానుకూలంగా అవుతుందా? ఇది ప్రజలందరిలోని కూడా పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఏంటంటే ఇదేంటిది కేసులో అసలు పసలేదు, ఈ ఇంత కక్షపూరితంగా చేయడం ఏంటన్నా ప్రజల్లో ఎక్కువ సానుభూతి, ప్రతి ఒక్కరితో కూడా సానుభూతి వింటున్నాం. కానీ చదువు లేని వాళ్ళకు కూడా ఈ రోజు అర్థమైపోయింది. పక్కగా మారుతుంది పాలన. చంద్రబాబు నాయుడు ఎప్పుడప్పుడని జనాలు మరి ఉర్రూతలోగా చూస్తున్నారు. ఎందుకంటే అన్ని పెంచేసి నరక యాత్ర పెడుతున్నాడు ప్రజల్ని. కాబట్టి ఇతను మాత్రం ఎంత వేగా ఎలక్షన్ వస్తుంది, ఎంత వేగా దించేద్దాం, బాబు గారిని ఎంత వేర్లీగా ఎక్కిద్దాం అని ప్రజలు మరి ఆ కోటి ఆశలతో చూస్తున్నారు.